यूट्यूब प्रेक्षक महाशयులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు మనం ఈ వీడియోలో కర్ణాటక సంగీతములోని ఒక చక్కని కీర్తనని నేర్చుకుంటున్నాం సామజ వరగమన చాలా అద్భుతమైనటువంటి చాగలా స్వామి వారి రచనండి దీంతో పాటు యథావిధిగా మనం कर्नाटक संगीत विद्यार्थुल कोसम राग लक्षण चुप्कुंटुन्नाम इवी आलरेडी इप्पुडु 13 14 इच्चानंडि इंकोक 5 ओ 6 ओ उन्नायि अन्नमाट अक्कडतो 4th इयर सिलबस अयिपोतुंदि इवाळ मनं चेप्पुकोबोये रागं एंटंटे हिंदोळ रागमु पाट हिंदोळ उंदि हिंदोळ रागमुलोने उंदि मनं चेप्पे राग लक्षणं कूडा हिंदोळ हिंदोळे हिंदोळ राग लक्षण इदी जन्य रागम 20వ जनक रागम नट भैरवी रागम नुंडी पुट्टिनदि दीनी मूर्छन आरोहण सगम दनिस अवरोहण सानिद मागस इंदु वच्चु स्वरस्थानमुलु सा षड्जमु गाटु साधारण गांधारमु मावन शुद्ध मध्यममु दावन शुद्ध दैवतमु नीटु कैसिकि निषादमु अनुस्वरस्थानमुलु वच्चुनु आरोहणलो रि पा अने रेंडु स्वराल तीसेशां काबट्टी सप्त स्वरमुलो एडु स्वरमुलो रेंडु तीस्ते इंकेनुंटाई ऐदु उंटाई ऐदु उंटे मनं औडव रागम अंटां अलागे डिसेंडिंग आर्डर कूडा रेंडु स्वराल तीसेशां सेम पारी ऐदु स्वरमुलु उन्नायि सो इदि एंटि औडव औडव रागम दीन्ने मनं शुद्ध औडव रागम अनि कूडा अंटामु ఇది ఉపాంగ రాగము అంటే ఏమటట జనక రాగము యొక్క స్వర స్థానములే జన్య రాగములో వస్తే దాన్ని ఉపాంగ రాగము అంటాము ఇది వర్జ్య రాగము అంటే ఆరోహణలో కాని అవరోహణలో కాని సప్త స్వరములలో ఒక్క స్వరం తీసినా అది వర్జ్య రాగమే ఇది రక్తి రాగము మనం అలా పాడగానే సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఇది రక్తి రాగము షడ్జ గ్రహము ఈ రాగమునకు మధ్యమ దైవత నిషాదములు అంటే మా దాని అనే స్వరములు రాగఛాయ స్వరములు ఈ రాగమును మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గానం చేయదగిన రాగము కొన్ని ప్రాచీన లక్షణ గ్రంథములలో ఈ రాగమును 22వ జనక 22వ మేళకర్త అయిన కరహర ప్రియ రాగజన్యముగా చెప్పి ఉన్నందున కొందరు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు నేడు చతుశృతి దైవతమునే ఇందులో ప్రయోగించడం జరుగుతున్నది కానీ ఇది శాస్త్ర విరుద్ధము అయితే ఎక్కువ మంది గాయకులు 20వ మేళకర్త అయిన నట భైరవి జన్యముగా శుద్ధ దైవతమునే వాడుట జరుగుతున్నది ఇదే వాడుకలో ఉన్నది కానీ గాయకులు ఇన్స్ట్రుమెంట్ వాంచే వాళ్ళు అంటే వీణ గాని వైలిన్ గాని హార్మోనియం గాని వీరందరూ కూడా ఈ గాయకులు వారి వారి అభిమతానుసారము అంటే చతుశృతి దైవతం వేయాలా శుద్ధ దైవతం వేయాలా వాళ్ళ యొక్క అభిమతానుసారము నిర్ణయించి పాడగొరడం వాయించడం జరుగుతున్నది ఇది ఈ రాగ లక్షణం బ్రీఫ్ గా అండి చక్కగా ఎగ్జామ్ కి వెళ్తే మంచి మార్క్స్ సంపాదించుకోవచ్చు మీరు రాసుకుని అట్టపెట్టుకుంటే అండి
రెండవది సంచారం. ఈ సంచారం గురించి చాలామందికి అప్పుడే తెలిసిపోయింది. ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఉంది కదా, దాన్ని రకరకాలుగా పాడటం, సంచరించడం అన్నమాట. ఆ స్వరాలతో జంటస్వరములు, జంటస్వరములు ప్రయోగించడం అంటే జంటస్వరములు ఒక గమకం, అది స్ఫురిత గమకం అంటారు. రెండే స్వరాలు, సాస గాగా మామ దాదా నీని సాస, ఈ రాగంలో అయితే. అలాగే మూడు స్వరములు పాడితే దాన్ని త్రిపుచ్ఛ గమకం అంటారు. సాస గాగా మామ దాదాదా నీని సాస. ఇలా ఇవే కాకుండా ఆ రాగములో కొన్ని ఆర్ష ప్రయోగములు అంటే విశేష ప్రయోగములు, రాగరంజక ప్రయోగములు చాలా ఉంటాయండి. అవన్నీ కూడా ప్రయోగించి రకరకాలుగా సంచరించడమే సంచారం. ఇక మూడవది సుప్రసిద్ధ రచనలు, ప్రసిద్ధ రచనలు చాలా ఉన్నాయి. నేను ఒక ఐదో ఆరో ఇస్తున్నాను మీకు. ఫస్ట్ మనం చిన్న రచన నుంచి తీసుకుందాం. ఫస్ట్ చిన్న రచన అంటే ఏంటి మనకి, గీతము. వాణి వీణ గీతము హిందోళ రాగము ఆదితాళము పూర్వులు, రచయిత ఎవరో తెలీదు, పూర్వులు. సానీద స్వర పల్లవి హిందోళ రాగము, ఆదితాళము మడుపు పూర్వులు. మూడవ రచన సామజ వరగమన కీర్తన హిందోళ రాగము ఆదితాళము శ్రీ త్యాగరాజు. నేను ఇవాళ పాడబోయే కీర్తన ఈ సామజ వరగమన. నాలుగవ రచన మనస్సులోని మర్మమును తెలుసుకో మనసా, కీర్తన హిందోళ రాగము ఆదితాళము శ్రీ త్యాగరాజు. నీరజాక్షి కామాక్షి కీర్తన హిందోళ రాగము రూపక తాళము శ్రీ ముత్తుస్వామి దీక్షిత. ఆరవ రచన కరుణాలయ నిధియే కీర్తన హిందోళ రాగము ఆదితాళము శ్రీ వేద శ్రీ వేదనాయక పిళ్ళే శ్రీ వేదనాయకం పిళ్ళే. యారే రంగన కీర్తన అంటే దీనిని దేవర నామములు అంటారు. మన పురందరదాస్ గారు ఉన్నారు కదా, ఆయన రాసిన పాటలనే దేవర నామములు అంటారు, ఇది ఆయన రచన. సో యారే రంగన కీర్తన లేదా దేవర నామము హిందోళ రాగము ఆదితాళము శ్రీ పురందరదాసు గారు, శ్రీ పురందరదాసు. ఇప్పుడు మనం సామజ వర్గం అనే శాస్త్రీయ సంగీత పాటని, కీర్తనని పాడుకుందాం. ఇప్పుడు మనం సామజ వరగమన అనేటువంటి శాస్త్రీయ సంగీత రచనను నేర్చుకుంటున్నామండి. ఇది హిందోళ రాగంలో ఉంది. రచయిత శ్రీ త్యాగరాజు గారు. ఈ హిందోళ రాగం మనకి జన్య రాగము. ఇది 20వ జనక రాగం నటభైరవి రాగం నుండి పుట్టినది. దీని మూర్ఛన ఆరోహణ సగమ దనిస, అవరోహణ సానీద మాగాస. ఆరోహణలో రెండు స్వరాలు తీసేసాము, అవరోహణలో రెండు స్వరాలు తీసాము. సో రెండు స్వరాలు తీస్తే ఔడవ రాగము. ఇది ఎప్పుడు ఔడవ ఔడవ రాగము, దానినే శుద్ధ ఔడవ రాగం అంటామండి. ఇందు వచ్చే స్వరస్థానములు సా షడ్జము, ఘాటు సాధారణ గంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయండి. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. నడక చతురస్ర గతి అంటే కిట్ తక్క కిట్ తక్క కిట్ తక్క కిట్ తక్క, ఒక్కొక్క క్రియకు నాలుగు పాఠాక్షరముల చొప్పున లేదా నాలుగు స్వరముల చొప్పున నడుస్తూ ఉంటాయండి. ఇక్కడ నేను తీసుకున్నది శృతి 1½ అంటే 1½ శృతి. ఇంగ్లీష్ వారి సంప్రదాయం ప్రకారం సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు. సగమదనిసా సానిద మగ సా
సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమ నా. ఏమండి చక్కని కీర్తన విని ఆనందపడండి. చక్కగా ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా చూస్తే ఆ గాయకుని యొక్క ఆర్తి మీకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మీ వాచస్పతి. మళ్ళా ఇంకొక వీడియోలో ఇంకో మంచి పాటతో మీ ముందుకు వస్తాను.